తిలకం లలాట ఫలకే వక్షస్థలే కౌస్తుభం నాసాగ్రే నవమౌక్తికం కరతలే వేణుం కరే కంకణం సర్వాంగే హరిచందనం చ కలయం కంఠే చ ముక్తావళి గోపస్త్రీ పరివేష్టితో విజయతే గోపాల చూడామణి విజయతే గోపాల చూడామణి సమస్త లోకాలను కూడా ఉద్ధరించడానికి లోకంలో ఉండేటువంటి అజ్ఞానాన్ని తొలగించడానికి స్వామి అవతరిస్తూ ఉంటాడు. ఈ యొక్క భూమిపై జన్మించినటువంటి ప్రతి ఒక్క ప్రాణి కూడా పాంచ భౌతికాల చేత నిర్మించబడింది, పంచభౌతికాల చేత నిర్మించబడింది. కనుక ప్రాణులకి ఆధ్యాత్మిక ఆదిదైవిక ఆదిభౌతికమైనటువంటి తాపత్రాల చేత ఇబ్బంది పడుతూ ఉంటాడు. కానీ పరమాత్మది ఉచోపనిషత్మయమైనటువంటి శరీరం, స్వామికి గాలి చేత కానీ నిప్పు చేత కానీ నీరు చేత కానీ ఎలాంటి బాధ కలదు. అలాంటి పరమాత్మ ఈ చరాచర సృష్టి అంతటిని కూడా ఉద్ధరించడానికి జన్మ లేనటువంటి వాడు జన్మను తీసుకోవడానికి కూడా అవసరం లేనటువంటి స్వామి మన గురించి ఆయన అవతారాలు ఎత్తుతూ ఉన్నాడు. అలాంటి భగవత్ అవతారాలలో శ్రీకృష్ణ అవతారం చాలా మాధుర్యమైనటువంటిది. అదేవిధంగా లోకంలో ఉండేటువంటి అజ్ఞానం అనేటువంటి చీకటలను తొలగించేటువంటి గొప్పనైనటువంటి అవతారం శ్రీకృష్ణ
అవతారం. శ్రీ కృష్ణ అవతారంలో కృష్ణుడు అవతరించడం మొదలుకొని చివరి ఘట్టం వరకు కూడా అత్యంత మాధుర్యంగా కనులకు ఎంతో ఆనందాన్ని కలిగించే విధంగా మన మనసులన్నీ కూడాను ఉల్లాసభరితంగా ఉండేటట్టుగా ఆయన యొక్క చేష్టలు అహంకార అవకారాలు ఇవన్నీ కూడాను మనకు సహజంగానే వస్తూ ఉంటాయి. కారణం ఈ జగమంతా కూడా మాయ చేత నిండబడి ఈ మాయ అనేటువంటి ఘట్టాన్ని కూడా కృష్ణ జన్మాష్టమంలో చాలా ప్రాముఖ్యంగా చెప్పుకుంటాను. దేవకి పశుదేవులకి జన్మించేటువంటి సమయంలో కంసుడు ఈ జన్మ దేవాన్ని భగవంతుడి యొక్క సాక్షాత్కారం గురించి వచ్చినటువంటి జన్మ కదా. అలాంటి మనిషికి ప్రాముఖ్యమైనటువంటి అనుభవాలనే శాశ్వతంగా భావించి ఎన్నో జన్మకి మేము వృధా చేసుకున్నాను. అది మా గర్భంలో ఉన్నప్పుడు ప్రాణ ఆ గర్భం నుంచి బయటికి వచ్చినప్పుడు ఒక బాధ చేస్తాడు స్వామి జరిగింది ఏదో జరిగింది ఈ యొక్క అందరి చేత ఈ జన్మైనా నేను సార్థక చేసుకుంటాను. భగవంతుడి యొక్క సాన్నిధ్యంలో నా యొక్క జీవితంతా కూడా జరుగుతాను అని ప్రమాణం చేస్తాడు నా గర్భంలో. ఎప్పుడైతే శిశువు స్త్రీ యొక్క గర్భం నుంచి బయట పడిందో మన మాయ తొలగించడం అంటారు కదా, ఆ మాయ తొలగించిన వెంటనే ఇంకా ఆ మాయ తీసినటువంటి నిరుపు అక్కడి నుంచి మాయ అనేది మనల్ని పట్టుకోండి శరీరాన్ని పట్టుకొని ఆ మాయ అంటే ప్రేమ మమకార అహంకార కామ క్రోధ లోభ మోహ మతవత్సరమైనటువంటి పరిషత్గా ఉన్నారు. ఇవన్నీ కూడా మనల్ని ఆవహించబోతాం. తద్వారా నాకు అది ఇష్టం, నాకు అదంటే ఇష్టం, నేను చెయ్యను ఇచ్చేటువంటి ఒక ఈ మాయా ప్రకృతిలో ఉండి భగవంతుణ్ణి చేరేటువంటి మార్గాలని అన్నింటినీ కూడా పాపం అర్థం కదా, మన సంసారం కదా అని భగవంతుడు భావించి ఆ భగవంతుడి దగ్గరికి చేరుకోగలిగేటువంటి మాది ఉధృతంగా ప్రవహిస్తుంది. దాంట్లో నడవడానికి కూడా సమయం కాలేనటువంటి పరిస్థితి ఆ చిరసాలో ఉండి ఈ వసుదేవుడు ఆ శిశువుని దాటించాలంటే మరీ కష్టం. ఎంతోమంది కాపలుగా ఉన్నారు, వారందరినీ ఛేదించి కృష్ణుని తీసుకువెళ్ళాలి అంటే చాలా కష్టమైనటువంటి విషయం. వసుదేవుడు చాలా భయపడుతున్నాడు, ఏ విధంగా నా కుమారుని నిన్ను కాపాడుకోవాలి అని పదే పదే ఆవేదపడుతున్నాడు. కానీ స్వరూపమైనటువంటి కృష్ణ పరమాత్మను దర్శించి భాగ్యాన్ని పొందిన యోగాన ఆ వసుదేవుడికి చక్కగా దారినిచ్చింది యోగ. ఆ యొక్క పుట్టలో కేవలం గర్భవాసాన్ని మోసి తన యొక్క ఆరణామాలలో చూడకుండానే కృష్ణుడు గోకులంలో వెళ్ళిపోయాడు. కానీ దేవకి కంటే ఎంత అదృష్టం చేసుకుందో యశోదమ్మ తన ఆలనాపాలన చూసుకునేటువంటి అవకాశం యశోదకు లభించింది. అలాంటి చిన్న కృష్ణుడిని యొక్క యశోద నందులు పెంచుతూ ఉన్నారు. కానీ నేను తెలుసు కంసుడికి కృష్ణుడు కంసుడి చేత చంపబడకుండా ఉండడానికి అని కృష్ణుడు ఈ గోగంలో చేరాడు అని. కానీ ఎప్పుడు కంసుడు వచ్చి చేశాడు చక్కగా
గోవర్ధన గోకులంతా కూడా కాశారు. ఆ గోకుల యొక్క ఆ గోవర్ధన గిరి యొక్క తాగి పరమాధ్రాలను కూడా బుద్ధి చెప్పాడు. కృష్ణ విధంగా చక్కగా పెరిగి స్వామివారి మనకి శ్రీకృష్ణ పరమాత్మ యొక్క జీవిత చరిత్రని సినాప్సిస్ సంక్షిప్తంగా కథాభాగాన్ని మనకి అనుగ్రహించారు. అది అంతా కూడా మనకి మామూలుగా సామాన్య జనులకి తెలిసేటువంటి విషయం. కానీ దాని వెనకాల ఉండేటువంటి ఎందుకు జైల్లోనే పుట్టాడు, జైలు అంటే ఒక నిర్బంధమైనటువంటి ప్రదేశం. ఎవరు నిర్బంధించారు? భగవంతుణ్ణి ఆశ్రయించి భగవంతుడే మాకు రక్షకుడు అన్న వారిని దుష్టుడైనటువంటి కంసుడు చెరసాలలో పెట్టాడు. అదిగో భగవంతుడు అక్కడ జన్మిస్తాడు. తన జన్మకి కారణం ఎక్కడో అంతఃపురంలోనో రాజాంతఃపురంలో సుఖ సౌఖ్యాల మధ్యన జన్మించడం కాదు భగవంతుడి యొక్క ఉద్దేశ్యం. తన భక్తుడు ఎక్కడ కష్టపడుతున్నారో అక్కడ తాను జన్మించాలి. భగవంతుడికి ఏం ప్రాణభయం? సర్వ ప్రాణములకి అన్నీ కూడా అధిపతి భగవంతుడే కదా. అటువంటి భగవంతుడు ఏమీ ప్రాణభయం లేదు. ప్రాణభయం ఉన్నటువంటి భక్తుల యొక్క రక్షణ కోసం ఎక్కడైనా జన్మిస్తాడు. నెంబర్ వన్. నెంబర్ టూ, ఎందుకు అర్ధరాత్రియే జన్మించాడు? రామచంద్రస్వామిగా చక్కగా మధ్యాహ్నం కర్కాటకంలో ఆవిర్భవించవచ్చు కదా. రాత్రి అనేటువంటిది అజ్ఞానానికి బాగా అజ్ఞానము ప్రబలి మాయా అంటే ఇదేదో అబద్ధమో అసత్యమో ఇదంతా మాయనండి అంటే ఏమర్థం వస్తుంది మనకి? ఇదంతా ఉండిదండి, అశాశ్వతమండి, అసత్యమండి అనే భావన కలుగుతుంది. కానీ మాయా వయునం ఇగంటూ అర్థం అంటే మాయ అంటే జ్ఞాన విశేషము అని ఒకటి. రెండవ అర్థం, మాయా అంటే అత్యంత ఆశ్చర్యకరమైనటువంటి విషయం. స్వామికి అష్టోత్తర చందనామార్చనం చేసుకొని అక్కడ తర్వాత ఉట్టి తనయ విడాపం చేసుకొని ఉట్టి కొట్టేసుకొని అక్కడ తర్వాత స్వామికి పుంజల సేవ పవనింపు సేవ కార్యక్రమం ఉంటుంది. దాంతో కార్యక్రమం పూర్తవుతుంది. అందరూ కూడా చక్కగా వీక్షించగా ఉండండి. కృష్ణే తిష్టతి విశ్వమేతద్ఘ్నం
ఏ కృష్ణ సంరక్షణ వసుదేవ సుతం దేవం కంసకారూరవర్తనం దేవకీ పరమానందం కృష్ణమిదం తే జగద్గురుం సంయుక్తం పీతాంబరశోభితం అనామత వసీదం కృష్ణం వందే அடிக்கீழ மறந்து புகுந்து அடியில் வாங்கினல் அருள்
Yeah.
Good. Narayana Jayana Narayana Narayana Jayana Narayana Jayana
Ranga
పారో పాండురంగ పారో శ్రీరంగ పారో నరసింగ పారో రంగ పారో పాండురంగ పారో కంద పారో ఎన్న తందే పారో కంద పారో ఎన్న తందే పారో ఇందిరారమణ ముకుంద పారో ఇందిరారమణ ముకుంద పారో రంగ పారో పాండు రంగ పారో.